సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులకు అన్నిటికన్నా ముఖ్యంగా ఓటమిలో వచ్చిన గెలుపులో వచ్చిన మంచినీళ్ళపేట కుటుంబ సభ్యుల తాలూకు ఆప్యాయతకు మాత్రం ఎప్పుడూ అడ్డు ఉండదు. గతంలోని ఇప్పుడు అదే ఆప్యాయత అదే అభిమానం. తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పైన నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. స్పీచ్ల గురించి ఇక్కడికి రాలేదు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేశాం, ఇక మిగిలిన హామీలను కూడా ఎంత తొందరగా పూర్తి చేశామన్న మాట మీద మీ అందరితో కలిసి మీతో మాట్లాడాలని ఈరోజు ఇక్కడికి పెద్దలందరూ వచ్చారు. 3,000 పెన్షన్ ని చెప్పినట్టుగా 4,000 పెన్షన్ పెంచడమే కాదు, మొదటి నెల మనకి హామీ ఇచ్చినట్టుగానే ప్రతి ఒక్క ఇంటికి జూలై 1 తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ పంపించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, నేను 2,50 పెంచుతాను అప్పుడేదో అన్నానని కబుర్లు చెప్పలేదు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా నా ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నాను, ఒక దీంతో ఆ కార్యక్రమం పూర్తి చేశాం. గత ప్రభుత్వంలో ఎందుకు తీసేశారో ఈ రోజుకి సమాధానం తెలియదు. 5 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా పెట్టే అన్నా క్యాంటీన్ నిర్దాషంగా తొలగించి పడేశారు. అదే అన్నా క్యాంటీన్ అదే 5 రూపాయలకి ఈ రోజు మీకు అందించే కమిట్మెంట్ తో పనిచేస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఇదొక్కటే కాదు, దాదాపు 16,500 ఉద్యోగాలకి, అలాగే 5 సంవత్సరాల్లో మనం ఇబ్బంది పడిన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా వజ్రం పొత్తూరు అలాగే పలాస మండలానికి మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాలుగా ఇక్కడ మంత్రిని అని చంకలు గుద్దుకొని కొండలు గుట్టలు తినడమే తప్పితే ఒక్క సంవత్సరం కూడా వంశధార నీటిని చుక్క నీటిని కూడా తీసుకురాలేని పనికి మాలిన నాయకులు. ఈరోజు అదే అధికారులు, గతంలో పనిచేసిన అదే వంశధార అధికారులు, కానీ పని చేయించే ప్రభుత్వం వచ్చింది. గతంలో మాట్లాడేవాడు అప్పుడు మంత్రి, మీరెందుకు రావట్లేదయ్యా అంటే మింగలేక మంగళవారం కబులు చెప్తారంటారు కదా, ఆ విధంగా అచ్చెన్నాయుడు గారు అక్కడ కట్టేశారు అందుకే మీరు రావట్లేదని. ప్రభుత్వం నీదనే సిగ్గు పడకుండా నువ్వు మాట్లాడు అదే అచ్చెన్నాయుడు గారు. మరి ఈ రోజు నీరు ఎలాగా నెల రోజులు ఎప్పుడు ఆగస్టు నెలకు వచ్చే నీరు ఈరోజు జూన్ నెలలోనే వచ్చిందంటే అది పని చేయించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని పనిచేసే అధికారులు చేసిన శ్రమ. ఆ సందర్భంగా జూన్ నాటికే మాకు మంచినీరు అందించిన జిల్లా కలెక్టర్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, ముఖ్యంగా వంశధార అధికారులకు నిజంగా మా అందరి తరఫున మా రైతుల తరఫున పేరు పేరున దండి వ్యాపారం చేసుకుంటున్నారు. గతంలో లాగా కమిషన్లు ఇవ్వండి అని దండి కూడా లేవు.
అలాగే ఏదన్నా మీటింగ్లకు వస్తే మీరు రాకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం, మీ రేషన్లు కార్డు ఒక్కరికి కూడా మేము ఈ రోజు పెన్షన్ అందించబోతున్నాం. వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు రాగానే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చిందో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, నీది ఏ పార్టీ అని అడగకుండా మా పలాసలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము సంక్షేమ పథకాలు అందించబోతున్నాం. ఇది ఒక్కటే కాదు, రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్, ఇక్కడ ఈ మత్స్యకార మండలంకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇదన్నీ ఇక్కడ ఉన్న ఇసుక నేలలండి. ఇక్కడ మాకు ఉపాధి హామీ అన్నది అమలు జరగటం లేదు. ఎందుకంటే ఇసుక నేలల్లో ఉపాధి హామీ అమలు కాదు అని, ముఖ్యంగా ఇక్కడున్న గ్రామాలకి ఉపాధి హామీ పథకం అమలు జరగట్లేదు. కానీ మా అక్క చెల్లెలను అడిగిందంటే ఏదో ఒకటి రూపంగా మాకు ఉపాధి హామీ మీరు అమలు చేయాలి, ఇసుక నెలల్లోని మీకు ఉపాధి హామీ లేదని, మాకు అసలు ఉపాధి హామీ దూరం చేస్తున్నారన్నది 2014 నుంచి వారి దగ్గర నుంచి వస్తున్నది. దయచేసి యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ మా మత్స్యకార విలేజ్లో ఉపాధి హామీ అనేది వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలన్నది మీరు ఒక సొల్యూషన్ మాకు చూపిస్తారని మేము చాలా ఆశతో ఉన్నామండి. అలాగే 5 సంవత్సరాలుగా ఇదే ఊర్లో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఒక రీజన్ ఉంది సార్. మత్స్యకార భరోసా అన్నది 2 నెలలు మత్స్యకారుల సోదరులకి వాళ్ళు వేటకి వెళ్ళనందున ఇచ్చే మత్స్యకార భరోసా అని ఒక పనికి మాలిన మంత్రి పార్టీలు వేరని చెప్పి దాదాపు 200 మందికి ఇక్కడ మత్స్యకార భరోసా తీసేసిన ఒక ప్రత్యేకమైన విలేజ్ ఇది. వాళ్ళందరూ మత్స్యకారులే, కానీ ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోజున్న మంత్రి వర్యులు ప్రభుత్వం వల్ల ఒక్కళ్ళు కూడా మత్స్యకార భరోసా ఇవ్వకుండా వాళ్ళని 2 సంవత్సరాలు ఏర్పించారు సార్. అందుకని ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి కూడా అదే ఒక కారణం. అలాగే మరి మనకి మన మంత్రి వర్యులు కూడా మాట్లాడతారు, 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచిన మత్స్యకార భరోసాను కూడా మనం తొందరగా ఎప్పుడు నుంచి మనం పెడతాం మన మంత్రి గారు ప్రకటిస్తారు. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ ఏ ఒక్క మత్స్యకార విలేజ్లకు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేసిన సబ్సిడీలు కానీ, అలాగే వాళ్ళకి వలలు కానీ, ముఖ్యంగా వలలు ఆరేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి మినిమం షెడ్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కట్టించేది. 5 సంవత్సరాలుగా కనీసం వలకి రిపేర్ చేసుకుని ఒక 5 రూపీస్ కాస్ట్ అయిన ఒక సూది ఉంటుందండి. అలాంటి సూది కూడా మరి ఇక్కడే మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా మత్స్యకార మంత్రే, ఒక్క సూది కూడా ఇవ్వలేకుండా 5 సంవత్సరాలు ఆ మత్స్యకార దీన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడండి. అంతటి ఇబ్బందుల్లో మత్స్యకారులు ఉన్నారు, అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండగా ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు గారికి మరియు వ్యవసాయ శాఖ మత్స్యకార శాఖ కూడా రావడం అందరికీ ఒక అదృష్టం. ఖచ్చితంగా తెలుగుదేశానికి అండదండగా ఉండే మత్స్యకారులకి అన్ని పథకాలు కూడా మనకు వస్తాయని మాట ఇస్తూ, ముఖ్యంగా ఈ మండలానికి ఉన్న ఏకైక ఒక సమస్య మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్, అక్కడ ఒక రోడ్డు పూండి నౌపాడ వయా వెంకటాపురం రోడ్ అన్నది, ఆ ఒక్క రోడ్డు మొత్తం ఈ మండలానికి కంప్లీట్ గా సొల్యూషన్ ఉంటుంది సార్. దాన్ని ఆల్రెడీ ఆర్ఎన్బిలో పెట్టినా మాకు ఎక్కువ కాస్ట్ అని రిజెక్ట్ అయిందని విన్నాము. కేంద్ర మంత్రి వర్యుల సహకారంతో, రాష్ట్ర మంత్రి వర్యుల సహకారంతో ఆ రోడ్డు కానీ పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా రూపురేఖలు, భద్రపత్తు రూపురేఖలు అయితే మారిపోతే చాలా గ్రామాలకి ఆ రోడ్డుతో కనెక్షన్ ఉందని మీకు తెలుపుకుంటున్నాం సార్. మీరు పూడి పూడి అంటే ఎప్పుడు మీకు పూడి లంక గురించి చెప్తూ ఉంటాను, అదొక చిన్న విలేజ్, అందులో ఉండేది దాదాపు 400 నుంచి 500 మంది మాత్రమే. కానీ వాళ్ళకి ఆ విలేజ్ తో ఎంత సెంటిమెంట్ అంటే, పెళ్లిళ్ళకి సంబంధాలు రాకపోయినా కూడా అదే విలేజ్ లో ఉంటున్నారు. కానీ దానికి ఒక రోడ్డు, ఒక వంతెన, రోడ్డు కాదు ఒక చిన్న వంతెన, 2018లోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ గారు దాదాపు ఆ రోజు 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత తిత్లి వల్ల అది ఆగి పనులు మొదలై ఈ రోజు ఆ తర్వాత ఎలక్షన్ రావడం, గవర్నమెంట్ మారడం, 5 సంవత్సరాలు పూర్తిగా అక్కడ పని అనేది జరగలేదు. ఈ రోజుకి వర్షం వస్తే అక్కడ గర్భిణీలున్నా ఎవరున్నా ఒక బోట్ లోని కష్టపడి తీసుకురావాల్సినది. దయచేసి మీ ఆధ్వర్యంలో మరియు కేంద్ర మరియు రాష్ట్ర మంత్రి వారి ఆధ్వర్యంలో ఈసారి మాత్రం మా పూడి లంకకి వంతెన ఖచ్చితంగా వస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాం సార్.